करोना वायरस वैक्सीन पै मंडल स्थाई टास्क फोर्स कमिटी आध्वर्यंलो जयदेपुर मंडल केंद्रंलो गल एंपीडीओ कार्यालयंलो एंपीपी बालेशंगड़ आध्वर्यंलो वैक्सीन पै अवगाहन समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा मंडल मेडिकल आफीसर डाक्टर महेश कुमार मात्लाडुतू जनवरी 3వ వారం నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందన్నారు। మొదటి విడతగా ఆరోగ్య శాఖ ఐసిడిఎస్, రెండవ విడతగా పోలీస్ సిబ్బంది, మూడవ విడతగా 50 సంవత్సరాలు పైబడిన వారికి విడతల వారీగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు। ఈ సమావేశంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, విద్యుత్ శాఖ ఏఇ సాయితేజ, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు। వాళ్ళకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండేము, అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం, ఆన్లైన్ లో ఎంట్రీ చేసుకుంటాం। సో మేజర్ ప్రాబ్లం వచ్చింది, సాధారణంగా వచ్చింది, మొత్తం ఎనర్జీ వచ్చేసింది, మొత్తం స్వెల్లింగ్ వచ్చింది, ఇమీడియట్ గా 108 కానీ 102 చేసుకుంటాం, వాళ్ళు అలాగే చెప్తారు। సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళు పోయి వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్తారు ఇంజక్షన్ తీసుకోగా ఏమో అయిందంట। సో అసలుగా రాకపోవచ్చు, మొత్తం రాకపోవచ్చు, వస్తేనేమో గుంపుగా రావచ్చు, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తేమో అసలు రావు। ఈ రెండు సిచ్యువేషన్ కూడా మాత్రం కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ కంపల్సరీ వాళ్ళు వచ్చేటట్టు చేయాలి। ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చారు వ్యాక్సినేషన్ కోసం వచ్చింది, ఆయన కరోనా ఆల్రెడీ ఉందనుకున్నాం కానీ సింప్టమ్స్ లేవు, ఆయన తెలియదు, ఇచ్చిన 2 రోజులకు జ్వరం సర్ది దగ్గు స్టార్ట్ అయింది, ఏమనుకుంటాం ఈ వ్యాక్సిన్ ఇవ్వగానే నాకు ఇది వచ్చింది అని